ఆఖరికి ముఖ్యమంత్రి గారి చెల్లిగారు కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ డ్రామాలు ఆడొద్దు, ఆస్తి కోసం అయితే వివేకానందరెడ్డి గారిని చంపడం కాదు కానీ సునీతి గారిని చంపాలని చెప్పి, అలాంటి చంపితే ఆమెను చంపాలి కానీ ఇలాగెందుకు చంపారని చెప్పి ఆమె కూడా క్వశ్చన్ చేస్తే దానికి కూడా వీళ్ళకి దాని సమాధానం లేదు. కానీ ఇక్కడ అనుమానం ఏంటి, ప్రతి ఒక్కరికి అనుమానం ఏంటంటే తల్లిగారు చెప్పింది కానీ చెల్లిగారు చెప్పింది కానీ ఎవరు చెప్పినా ఏ కౌంటర్లు లేవు, కానీ అవినాష్ రెడ్డిని మాత్రం కాపాడడానికి అడ్డొచ్చిన ఏబిఎన్ మీడియాని కొడతారు, హెచ్ఎంటీవీని కొడతారు, ప్రతి ఒక్క మీడియా సంస్థ ఎవరన్నా ఫాలో అయితే వాళ్ళని కొడతారు. కొట్టి ఈరోజు మళ్ళీ సిబిఐ వ్యవస్థను కూడా ఆ రోజు చూస్తే మీరు రామ్ సింగ్ ఎస్పీ గారు ఉన్నప్పుడు వాళ్ళు డ్రైవర్ను బెదిరిస్తారు, ఆయన మీద కేసు పెడతారు. ఈరోజు ఈ కొత్త కొత్త ట్విస్టులతోటి ప్రతి ఒక్కరు ఆలోచించుని కూడా ఆలోచించలేము ఇలాంటివన్నీ కూడా. నేను ఎందుకనే పాబ్లో ఎస్కోబార్ అన్న పేరు ఎందుకు ఎత్తానంటే, ఆ రోజు అమెరికా ప్రెసిడెంట్లు సైతం వీడిని ఏం చేయాలని ఆలోచిస్తే వాడు ఒక సలహా ఇచ్చాడంట, సొంత జైలు కట్టుకుంటాను ఒక 2 ఎకరాల్లో, ఆ సొంత జైల్లో నేనే ఉంటాను, దానికి సెక్యూరిటీని మీరు పెట్టుకోండి అని చెప్పి సలహా ఇచ్చి వాడు సొంత జైలు వాడే కట్టుకున్నాడంట. నేను అది విన్నప్పుడు ఇలాంటి ఎప్పుడు జరిగారా బాబు అంటే 1980ల్లోనే 1970ల్లో జరిగి ఉండొచ్చు, కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆ సిరీస్ ఊరికే తీలే. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, మనకి ఇలాంటి దారుణమైన స్థితిగతులు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి అదే కానీ తిన కానీ ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఏమన్నా కానీ కొంచెం అయినా ఈ 22 ఎంపీలతో ఏదైనా సపోర్ట్ ఇచ్చే స్టేజ్లో కానీ ఉండుంటే దేశం మొత్తం కూడా డిక్టేటర్షిప్ రూల్ తేయడానికి కూడా ఆలోచిస్తాడని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆటోక్రసీ ఇవన్నీ వర్డ్స్ వాడినప్పుడు డిక్షనరీల్లో చూసేవాళ్ళం, డిక్టేటర్ అంటే సినిమాల్లో చూసేవాళ్ళం, కానీ ఈరోజు పరిస్థితి మన కళ్ళు కట్టినట్టు కనబడుతున్నాయి. నేను ఒకటే అడుగుతున్నాను, అవినాష్ రెడ్డి గారు మదర్కి బాగాలేనప్పుడు ఎయిర్లిఫ్ట్ ఎందుకు చేయలేదండి, తీసుకొచ్చి హైదరాబాద్లో ఎందుకు పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు కదా, ఇప్పుడు వాళ్ళకి బంధువులైన వాళ్ళ హాస్పిటల్లోనే పెట్టి ఎందుకు ఈ రాద్దాంతం తెస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలి. అంటే రాష్ట్రంలో ఎవరన్నా మర్డర్ చేసి రాష్ట్రంలో ఏదన్నా అక్యూజ్డ్ ఉంటే వాళ్ళు వెంటనే తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టేస్తారు. నేను ఒక నిజాయితీగా బతికాం కాబట్టి ఆ రోజు మీరు సిఐడికి ఎంక్వైరీకి రమ్మంటే నేను రాలేదా, మా కాన్షియన్సీలో కూడా నేను కావాల్సితే వాళ్ళకి బాగాలేదు వీళ్ళకి బాగాలేదు అని చెప్పి పక్కన కార్యకర్తలని నాయకుల్ని పడుకోబెట్టి ధర్నాలు చేయించొచ్చు, కానీ మేము నిజాయితీగా బతికాం కాబట్టి మా నాయకులు నిజాయితీగా బతికారు కాబట్టి సిఐడి ఎంక్వైరీకి వచ్చాం. ఈరోజు ఒకటే అడుగుతున్నాను ప్రశ్న నేను అవినాష్ రెడ్డిని, నువ్వు చంపలేదని నీకు అనిపిస్తే ఎంక్వైరీకి ఎందుకు సహకరించట్లేదు, ఎందుకు బెదిరిస్తున్నారు, మీడియా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కోడికత్తి కేసులో కూడా చూస్తే ఎన్ఐఏ ఎంక్వైరీ చేసినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ నేను కానీ బయటకు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎంక్వైరీకి అటెండ్ అవ్వలేదు. అంటే వీళ్ళకి అసలు వ్యవస్థల మీద నమ్మకం లేదు, నేను ఎక్కడికి అటెండ్ అవ్వను ఏం చేయను. మొన్న రామోజీరావు గారు ఉన్నారు 82 ఏళ్ల వయసులోనే కోర్టు ఆదేశించినప్పుడు సిఐడి ఎంక్వైరీ రమ్మానండి నేను సహకరిస్తానని చెప్పి ఆయన సహకరించారు. అలా ప్రతి ఒక్కరు కూడా కోర్టు ఇచ్చిన తీర్పుకి కానీ లేకపోతే వ్యవస్థలకు కానీ తల వంచి ఈ డెమోక్రటిక్ సిస్టంలో డెమోక్రసీని కాపాడాలని ఏకైక ఉద్దేశంతో ముందడుగేస్తాం. కానీ ఈరోజు చూస్తే ఈ మర్డర్ కేసులోని ఎన్ని ట్విస్టులు అంటే సినిమా కూడా పనికిరాదు, డైరెక్టర్లు కూడా అంతు చిక్కట్లేదు, అసలు ఒక క్రియేటివిటీలోని పరాకాష్ట ఇది. ఒక మొన్న ఎవరన్నా ఏమని అనుకుంటారంటే సిబిఐ వచ్చిందంటే సరే సహకరిస్తాడేమో కూర్చుంటాడేమో మాట్లాడతాడేమో అనుకుంటే సడన్గా హైదరాబాద్ నుంచి వచ్చేయడం, పోనీ తన వ్యాన్ వెనకాల మీడియా వాళ్ళు ఫాలో అవుతుంటే వాళ్ళని కొట్టించడం, వాళ్ళు ఓన్ ఆర్మీని పెట్టుకొని బెదిరించడం, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఏమీ కూడా ఇలాంటి సందర్భాలు ఎక్కడ ఏ స్టేట్లో కూడా జరగవని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది, ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హత్యా రాజకీయాలని మనం ప్రోత్సహించకూడదు, దానికి ఎన్ని డ్రామాలు ఆడి ఏమాత్రం కూడా వెనకడిగేయకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలేసేసి చనిపోయిన వివేకానందరెడ్డి గారి మీద కూడా నిందలేసే స్థితికి
వీళ్ళు వచ్చారంటే ఎంత క్రిమినల్ ఐడియాలజీతో వీళ్ళు ఉన్నారనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నథింగ్ బట్ అబ్యూజ్ ఆఫ్ పవర్. ఎంత అబ్యూజ్ చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా కూడా ఇది మనకి గవర్నర్ గారు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డెమోక్రటిక్ సిస్టమ్ మొత్తం పడిపోయిన సందర్భంలో జడ్జిలను కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేని సందర్భంలో ఇలాంటి సమయంలో గవర్నర్ ఇన్వాల్వ్ అవ్వకపోతే మన దేశ భవిష్యత్తే కాదు రాష్ట్ర భవిష్యత్తు కూడా పనంగా పెట్టినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే ఒక్కసారి మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏంటంటే రాష్ట్రం భవిష్యత్తు యువతకి కూడా నేను ఒకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక ముఖ్యమంత్రి తన సొంత బాబాయ్ మర్డర్ కేసులో ఎంక్వైరీ కోరిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు తిరిగి తన తమ్ముడి మీదే నిందితుడిగా ఈరోజు ఉన్నప్పుడు మీకు సునీత గారికి న్యాయం చేయాలనే భావన ఉంటే ఈరోజు ఎందుకు అవినాష్ రెడ్డి సహకరించట్లేదు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అడ్డంగా దొరికిపోయారు, గూగుల్ టేక్అవుట్ ద్వారా దొరికిపోయారు. దొరికిపోయారు కాబట్టే ఈరోజు హాస్పిటల్లో ఉండి డ్రామాలు ఆడుతున్నారనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో ఒక్కటి ఆలోచించవలసిన అవసరం ఏంటంటే 22 మంది ఎంపీలు ఈరోజు రాజ్యసభ ఎంపీలు ఉండగా ఢిల్లీ వెళ్ళి స్పెషల్ స్టేటస్ గురించో రైల్వే జోన్ గురించో లేకపోతే వేరే దాని గురించో మాట్లాడకుండా ఈరోజు అవినాష్ రెడ్డి అనే ఒక పాయింట్ మీదే మాట్లాడి ముఖ్యమంత్రి ఎందుకు వస్తున్నారు అంటే అవినాష్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అవుతే ఇంకెవరన్నా గుట్టు బయటపడుతుందనే ఒక భావంతో ఆయన ఉన్నాడా? అందుకే అవినాష్ రెడ్డిని ఎస్పీలని పోలీసుల్ని యంత్రాంగం మొత్తం ఉపయోగించి కాపాడదామనే ఉద్దేశంతో ఉన్నాడా అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే నేను చెప్తున్నాను అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. మనం వీళ్ళు రాస్తుంది వేరే రాజ్యాంగం తప్ప అంబేద్కర్ రాజ్యాంగం ఫాలో అవ్వట్లేదు. అందుకే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని భవిష్యత్తులో మనం కాపాడుకోకపోతే మనం దేశం ఏ స్థితిగతులకు వెళ్ళిపోతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి.